కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ పనుల జాప్యం పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మన్నెగూడెం నుంచి బొమ్మెన గంభీర్పూర్ తాండ్రాల అంబారీపేట మీదుగా కలికోట సూరమ్మ చెరువు వరకు పాదయాత్రను చేపట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, రైతులు పాల్గొనాలని కోరారు. కుడి ఎడమ కాలువల పనులు ఎన్నికలకు ముందు నీళ్లను వదిలి కూడా అంగుళం పచ్చ చేయకపోతే రాబో రోజుల్లో మరిన్ని ఉద్యమాలని రైతుల పక్షాన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి ఆ పనులు తొందరగా పూర్తి అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.